కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. హృదయాంతరింద్రియములను ఎరిగిన గొప్ప దేవుడు, సదాకాలము మనకు తోడై ఉండే దేవుడు, ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 3వ వచనము. నీవు వారిని కటాక్షించితివి, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మనల్ని కటాక్షించి పూర్ణ రక్షణ కలుగజేసి శత్రువుల చేతి నుండి మనలను రక్షించే దేవుడు, ఆయన కటాక్షించే దేవుడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము ప్రకారం, లోకములో అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, కానీ లూకాసువార్త 1వ అధ్యాయము 47, 48, 49 వచనముల ప్రకారం, మన దీనస్థితిని చూచి కటాక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. మన స్థితిగతులను, మన అవస్థలను గమనించి మనల్ని కటాక్షిస్తారు యేసుక్రీస్తు. ఆయన కటాక్షిస్తే దేవుని యందు మనము ఆనందించగలం. ఆయన కటాక్షిస్తే మన బ్రతుకులలో గొప్ప కార్యములు జరుగుతాయి. నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనము ప్రకారం, మన పరిస్థితిని చూచి భూమి పైనున్న సమస్త ప్రజల నుండి తన ప్రజలను ప్రత్యేకించి, ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనము ప్రకారం, యేసయ్య మనకు తోడై ఉండి కటాక్షించి ఇతరులకు మన ఎడల కటాక్షము కలిగేటట్లు చేస్తారు ప్రభువులకు ప్రభువైన గొప్ప దేవుడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము ప్రకారం, యేసయ్య గడప యొద్ద అనుదినము కనిపెట్టుకుని, ద్వారబంధముల యొద్ద కాచుకుని ఆయన ఉపదేశము వింటే యేసయ్యను కనుగొంటాము, జీవమును కనుగొని యేసయ్య వలన కటాక్షమును పొందుకుంటాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము ప్రకారం, దేవుని మార్గముల యందు మనము నడిస్తే, సత్పురుషునిగా మనము జీవిస్తే యేసయ్య కటాక్షము చూపిస్తారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము ప్రకారం, దేవుని కటాక్షము పొందుకోవాలంటే యేసయ్యకు ప్రార్థించాలి, ఆయనను వేడుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, మనము దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన యందు ప్రసన్నుడై కటాక్షము చూపిస్తారు. నా సహోదరి సహోదరులారా, యేసయ్య మన ఎడల కటాక్షము చూపితే శత్రువులకు భయము కలిగించి వారి దృష్టికి మనలను గొప్పవారినిగా చేస్తారు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ వచనము ప్రకారం, సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించి కరుణా కటాక్షములనే కిరీటమును మన మీద ఉంచుతారు. మన వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో ఎలాంటి సమాధి లాంటి పరిస్థితులున్నా విమోచించి కటాక్షము చూపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య గడప దగ్గర కాచుకొని ఉంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, అధిపతులకు మన ఎడల కటాక్షము కలుగ చేస్తారు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, మన పొరుగును ఉన్న బీదవారి ఎడల మనము కటాక్షము చూపకపోతే అది పాపముగా దేవుడు ఎంచుతారు. ఏస్కేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము ప్రకారం, యేసయ్య కటాక్షము పొందకపోయిన ఎడల ఆయన కోపగించి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము ప్రకారం, మనము ఎంత బిగ్గరగా ప్రార్థించినా ఆయన ఆలకించరు. కనుక సత్ప్రవర్తన కలిగి జీవమును కనుగొని ఆయన ఆలయములో ఆయన మాట వింటూ యేసయ్య కటాక్షము పొంది శత్రువులను జయించి అనేకులకు ఆశీర్వాదకరముగా మనము జీవిద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో జీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.